पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం. ఇప్పటివరకు మనం 17 శ్లోకాలు అవగాహన చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 18వ శ్లోకం. సమశత్రోశ మిత్రేశ తథా మానావమానయోః శీతోష్ణ సుఖదుఃఖేషు సమసంగ వివర్జితః. వీటిని ద్వంద్వాలు అంటారన్నమాట. కొంతమంది మిత్రులు ఉంటారు, కొంతమంది శత్రువులు ఉంటారు. అలాగే మనిషికి మానవమానాలు అన్నవి ఎదురవుతూ ఉంటాయి. శీతోష్ణాలు, సుఖదుఖాలు, ఇవన్నీ కూడా ద్వంద్వాలు అని మనకు శాస్త్రం ఈ విధంగా చెప్తుంది. వీటిలో సమసంగ వివర్జిత అంట. వీటిలో ఏది వచ్చినప్పటికీ కూడా ఏ మార్పు కూడా లేకుండా సమస్థితిలో ఉండటం అనేటటువంటిది, అలాగే వాటి పట్ల ఉదాసీనంగా ఉండటం అన్నది, ఏది వచ్చినప్పటికీ కూడా దాన్ని స్వీకరించటం, అలా కాకుండా ఏదో నాకు కావాల్సింది వచ్చింది, ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తుందని ఆనందపడటము అన్నది ఏమీ లేదు, ఇది నాకు ఇబ్బంది కలిగిస్తుందని చెప్పేసి దానికోసం బాధపడటం అన్నది ఏదీ లేదు. ఏది వచ్చినప్పటికీ కూడా ఏ మార్పు లేకుండా సమంగా ఉండటం అన్నది జ్ఞాని లక్షణము. సరే, ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మనం విడిగా మాట్లాడుకుందాం. ఇక్కడ శత్రువులు ఉన్నారు, అలాగే మిత్రులు ఉన్నారు. జ్ఞానికి శత్రువులు మిత్రులు ఏంటి? జ్ఞాని ఎవరితోనూ కూడా తగద పెట్టుకోడు కదా. మరి అలాంటప్పుడు అందరినీ ప్రేమగా చూసుకునేటటువంటి జ్ఞాని గురించి మాట్లాడుతూ, జ్ఞాని యొక్క లక్షణాల గురించి మాట్లాడుతూ ఈ మాట ఎందుకు చెప్పారు అనేది. ఇక్కడ జ్ఞానికి శత్రువులు వేరుగా, మిత్రులు వేరుగా ఉంటారు అనేటటువంటిది కాదు. జ్ఞానిని కూడా కొంతమంది శత్రువుగా భావించి వాళ్ళు వేరుగా అర్థం చేసుకుని విమర్శిస్తూ ఉండవచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళను తిడుతూ ఉండవచ్చు. ఈ విధంగా ఎవరైనా ప్రవర్తిస్తుంటే, అంటే జ్ఞాని పట్ల ఎవరైనా శత్రుభావనతో ఉంటే, జ్ఞాని ఎవరి పట్లనైనా శత్రుభావనతో ఉంటారు అన్నది కాదు. ఎదుటి వాళ్ళు ఎవరైనా
జ్ఞానిని శత్రువుగా భావిస్తూ ఉండవచ్చు, అలాగే కొంతమంది జ్ఞానిని మిత్రుడుగా భావిస్తూ ఉండవచ్చు. దానికి తగ్గట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండవచ్చు. కానీ జ్ఞాని ఎప్పుడూ కూడా అలా ప్రవర్తించినా ఇలా ప్రవర్తించినా వాళ్ళ పట్ల ఒకే భావనతో ఒకే ప్రేమతో ఉండటం అన్నది జరుగుతుంది. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఈ భేదము కూడా చూపించకుండా ఎప్పుడు కూడా సమస్థితిలో ఉండటం అన్నది జరుగుతుంది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. అంటే ఇక్కడ తర్వాత మానవ మానయో అన్నారు. మానవ మానయో అంటే ఇక్కడ గౌరవించటము అగౌరవపరచటము. అంటే ఒక్కొక్కసారి ఎవరైనా వచ్చి పూలదండ వేసారనుకోండి, పూలదండ వేసినప్పుడు అది ఒక గౌరవము. వాళ్ళే ఒక చెప్పుల దండ వేసారనుకోండి, చెప్పుల దండ వేసినప్పుడు ఏమవుతుంది, అది అగౌరవపరచటం అన్నమాట. ఇక్కడ ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా, ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో ఈ మానవ మానాలు ఎదురవుతూనే ఉంటాయన్నమాట. మహాత్ములు కూడా ఎన్నో సందర్భాల్లో, మహర్షులు సైతం ఎన్నో సందర్భాల్లో వాళ్ళని కూడా అగౌరవపరచటం అనేది జరిగింది. మనం చూసినట్లయితే అవతార పురుషులు అని మనం చెప్పుకునేటటువంటి శ్రీకృష్ణుణ్ణి, శ్రీరామచంద్రుణ్ణి అనేక సందర్భాల్లో అగౌరవపరచటం అనేది జరిగింది. అలాగే సీతాదేవిని అగౌరవపరచటం అనేటటువంటిది జరిగింది. ఈ విధంగా చూసినట్లయితే ఎన్నోసార్లు వాళ్ళని అగౌరవపరిచి అవమానపరచటం అన్నది జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం బయట కూడాను అనేక సందర్భాల్లో ఎదుట వ్యక్తుల్ని అగౌరవపరుస్తూ ఉంటారన్నమాట. జ్ఞాని ఎప్పుడూ కూడా ఈ మానవ మానాలను గురించి పట్టించుకొనే పట్టించుకోడు. జ్ఞానికి నువ్వు పూలదండ వేసినా అదే ప్రసన్నతతో ఉంటాడు, అలాగే చెప్పుల దండ వేసినా అదే ప్రసన్నతతో ఉండి నీ మేలు కోరుతూనే నిన్ను ఆశీర్వదించటం అనేది జరుగుతుంది. పూలదండ వేసిన వాళ్ళకి గొప్ప ఆశీర్వాదం ఇవ్వటము, చెప్పుల దండ వేసిన వాళ్ళకి వాళ్ళని తోలనడటము, వాళ్లకు శాపం పెట్టటము, ఇలాంటివి ఎప్పుడు కూడా జ్ఞాని విషయంలో జరగనే జరగవు. ఎందుకని, అది అవమానము అనేటటువంటిది జ్ఞాని ఎప్పుడు కూడా అనుకోడు కాబట్టి. అలాగే శీతోష్ణ సుఖదుఃఖేషు, శీతోష్ణాలు చలికాలమైనా వేసవికాలమైనా దేనికి కూడా చలించకుండా ఒకే స్థితిలో ఉండటం అనేటటువంటిది. అలాగే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, అంటే జ్ఞానికి సుఖము దుఃఖము అన్నది కాదు అక్కడ. అంటే చూసేవాళ్లకు జ్ఞాని ఒక దుఃఖ అనుభవాన్ని పొందుతున్నారు ఇక్కడ అనేది, ఒక సుఖానుభవాన్ని పొందుతున్నారనేది చూసేవాళ్లకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా జ్ఞాని ఈ సుఖం వచ్చిందని ఆనందపడటం, కానీ ఇప్పుడు ఈ దుఃఖాన్ని కలిగించేటటువంటి సన్నివేశం వచ్చిందని చెప్పేసి బాధపడటం అన్నది కానీ ఉండనే ఉండదు. వీటికి అతీతంగా ఉండటం జరుగుతుంది. ఇది జ్ఞాని విషయం. ఇప్పుడు సాధకులు ఏ విధంగా ఉండాలి అనేది మనకు కావాలి. వీటేటికి కూడా చలించకుండా ఎప్పుడూ కూడా సమస్థితిలో ఉండి
ये परिस्थिति వచ్చినప్పటికీ ఏది ఎలా ఉన్నప్పటికీని కూడా దాన్ని స్వీకరించటం అనేటటువంటిది జ్ఞాని యొక్క ముఖ్యమైన లక్షణము సాధకులు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి అనేటటువంటిది సమస్య త్రోశ మిత్రేశ శత్రువుల పట్ల మిత్రుల పట్ల కూడా అంటే సాధకుడికి శత్రువులు ఉండవచ్చు ఇప్పటి వరకు కూడా అలాగే కొందరు మిత్రులు కూడా ఉండవచ్చు కానీ నువ్వు ఐదో మెట్టు మీదకి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు అసలు ఇక్కడ వీళ్ళు నాకు మిత్రులు వీళ్ళు నాకు శత్రువులు అని చెప్పేసి ఆ విధంగా వేరు చేయటం అనేటటువంటిది ఇంకా ఉండనే ఉండకూడదు ఎందుకని అంతా కూడా పరమాత్మే ఇదంతా పరమాత్మే ఉన్నది పరమాత్మే ఇదెప్పుడు గుర్తు ఉండాలి అంతే ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు నాకు శత్రువులు అనేటటువంటి భావన రానియకూడదు వాళ్ళ పట్ల ద్వేషం అనేటటువంటిది రానియకూడదు లోపల ఎవరైనా విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు భౌతికంగా వాళ్ళకు దూరంగా ఉండవచ్చు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇక్కడ సత్సంగం జరుగుతుంది వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో గడబడ ఎవరైనా చేస్తున్నారు అనుకోండి ఏదైనా విమర్శిస్తున్నారు అనుకోండి అలాంటప్పుడు వాళ్ళ మీద ఏం ద్వేషం కానీ కోపం కానీ ఉండాల్సినటువంటి అవసరం ఏం లేదు కానీ ఇక్కడ మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళు అసౌకర్యాన్ని కలిగిస్తున్నారు సత్సంగం వినటానికి కూడా ఆస్కారం లేకుండా చేస్తున్నారు అలాంటప్పుడు అలాంటి వాళ్ళని దూరంగా ఉంచండి అంతేగాని వాళ్ళ పట్ల కోపం కానీ ద్వేషం కానీ ఏర్పరచుకుని వాళ్ళని శత్రుభావనతో చూడవద్దు అలాగే వీళ్ళు నా వాళ్ళు అని కొందరి పట్ల ఆ విధమైనటువంటి రాగము ఏర్పరచుకోవద్దు ఇది వాళ్ళు ప్రవర్తించేటటువంటి దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తనను బట్టి ఎప్పుడూ కూడా వీళ్ళు మిత్రులని వీళ్ళు శత్రువులని ఆ విధంగా లోపల ఎప్పుడూ కూడా అనుకోవద్దు అలాగే అసలు దేనిలోనూ కూడా వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు పరాయి వాళ్ళు అనేటటువంటిది అసలు ఉండనే ఉండకూడదు ఎందుకని అంతా కూడా పరమాత్మే కాబట్టి అంతా పరమాత్మే అనుకున్నప్పుడు ఎలా విభజించుతావు ఇక్కడ పాత వాసనలు ఉన్నాయి బలంగా ఉన్నాయి కానీ వాటి ప్రకారమే నువ్వు వెళుతున్నప్పుడు నీవు సమస్థితిలో ఉండలేవు స్థితప్రజ్ఞుడిగా నువ్వు ఉండనే ఉండలేవు ఇక ఇదంతా కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాము ఐదో మెట్టు మీద స్థిరపడటం కోసం అన్నమాట ప్రతిదీ కూడా మార్చుకుంటూ వెళ్ళాలి కొన్ని కొన్ని నేను ఉంచుకుంటాను అంటే కుదరదు ప్రతిదీ కూడా మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్ళాలి తండ్రి చెప్పినటువంటిది ప్రతిదీ మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి ఈ విధంగా చేయటం వల్ల నీకు వచ్చిన నష్టం ఏముంది వాళ్ళ పట్ల నువ్వు ఏ ద్వేషము లేకుండా ఏ కోపము లేకుండా లోపల సమస్థితిలో ఉండు అయితే ఒక ఉదాసీనతతో వాళ్ళని దూరంగా ఉంచు ఉపేక్షించు అది మనం ఎప్పుడు ఉదాహరణ చెప్పుకుంటున్నాం కదా పెద్ద పుల్లిని మనం లోపల ప్రేమిస్తున్నాము చూడటానికి కూడా ఇష్టపడుతున్నాము కానీ దూరంగా ఉంచుతాం అదే పిల్లి మనకు దగ్గరకు వస్తే కూర్చోబెట్టుకుంటాం ఇది ఎప్పుడు గుర్తుంచుకోండి తర్వాత వచ్చి మానవమానాలు ఇక్కడ ఎవరైనా పొగుడుతున్నప్పుడు పొంగిపోవటం కానీ లేదా ఎవరైనా నిన్ను అగౌరవపరిచేట్లుగా చేస్తున్నప్పుడు నువ్వు కుంగిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి ఈ మానవమానాలు అనేటటువంటివి
ఇవి కూడా వచ్చిపోయేటటువంటివి. ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి అలాంటి కుసంస్కారం ఉన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆ విధంగా మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు ఏదో ఒక మాట అన్నారని, వాళ్ళు అలాంటి వాళ్ళు ఏదో ఒక పని చేశారని ఇక్కడ మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏముంది నిజానికి? దానికి మనమేం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు కదా. వాళ్ళు ఏదో చేశారంతే, దాని గురించి పట్టించుకోవటం అనేటటువంటి దాన్ని వదిలిపెట్టాలి. అలాగే ఇక్కడ శీతోష్ణ సుఖ దుఃఖేషు, శీతోష్ణాలలోనూ సుఖ దుఃఖాలలోనూ కూడాను ఇవన్నీ కూడా మనకు అలవాటు అవ్వాలి అనే దాంతో నిజానికి మనకు మన పెద్దలు కొన్ని కొన్ని వ్రతాలు, దీక్షలు ఇలాంటివన్నీ కూడా ఇచ్చారన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు కొన్ని వ్రతాలు చేసేటప్పుడు చలికాలం వస్తూ ఉంటాయి, ఆ చలికాలంలో చన్నీటి స్నానం చేయమంటారు. చన్నీటి స్నానం చేయటం అన్నది ఎందుకని, మీలో ఆ పరిస్థితిని ఓర్చుకోవటానికి కావలసినటువంటి శక్తి పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళమంటారు, ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు, అలాగే పెద్ద పెద్ద కొండల మీదకి నడుచుకుంటూ వెళ్ళాలి అంటారు. అక్కడ ఒక్కొక్కసారి ఆహారం దొరకవచ్చు, ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు కూడాను. అలాగే అక్కడ దేవుణ్ణి దర్శించుకోవటానికి ఎన్నో రకాలుగా మీరు ప్రయాసపడాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, అక్కడ ఉత్తర భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉంటాయి, వాటన్నిటికీ వెళ్ళాలంటే అంత చలిలో ఓ పక్కన అక్కడ కొండలన్నీ కూడా విరిగి పడుతూ ఉంటాయి, మంచు వెళ్ళలు విరిగి పడిపోయి ఒక్కోసారి ప్రాణం మీదకి వచ్చేంత పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కానీ అక్కడకు వెళ్ళి దర్శనం చేసుకో అంటారు. ఎందుకు దర్శనం చేసుకోమంటారు? మీలో ఆ ఓర్పు పెరగటం కోసం అన్నమాట. అంటే సహించటము అనేటటువంటిది మీలో పెరగటం కోసం. ఏది వచ్చినా కానీ ఒప్పుకోవటము అనేటటువంటిది మీలో పెరగటం కోసం అన్నమాట. ఆ ఓర్పు మీలో పెరిగినప్పుడు, ఆ సహనం మీలో పెరిగినప్పుడు అప్పుడు మీరు మీరుగా ఉండగలుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక శక్తి పెరుగుతుందన్నమాట. సాధన వల్ల పెరిగేటటువంటి శక్తి ఇది. ఇదంతా అభ్యాసం చేసినప్పుడు మీకు ఆ శక్తి పెరుగుతుంది. అప్పుడు ఏదైనా ఒక విషయం మీ ముందుకు వచ్చినప్పుడు చలించకుండా మీరు మీరుగా సమస్థితిలో ఉండటానికి వీలవుతుంది. అలా కానప్పుడు ఏమవుతుంది, చిటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి కూడా చలిస్తూ పక్కన వాళ్ళని కూడా నిజానికి ఎంతో అలదడి పాలు చేస్తూ ఉంటారు, పక్కన వాళ్ళ శాంతిని కూడా భంగపరుస్తూ ఉంటారు. ఏది వచ్చినప్పటికీ కూడా సమస్థితిలో ఉండాలి. సమస్థితిలో ఉండి అక్కడ ఏం చేయాలో అది చేసుకుంటూ పోవాలి అనేది అర్థం చేసుకోవాలి. ఇది మనకు తండ్రి 2వ అధ్యాయంలోనే అనేక సార్లు చెప్పారు. అసలు సుఖదుఖే సమీకృత్వ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజస్వ నైవం పాపం అవాప్ససి అనేది చెప్పారు. ఎక్కడ? 2వ అధ్యాయంలో 38వ శ్లోకంలో బోధ అసలు ఈ విధంగా మొదలుపెట్టారు ఆయన. సుఖదుఖే సమీకృత్వ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజస్వ నైవం పాపం అవాప్ససి. అవి నీకు సుఖమో దుఃఖమో వచ్చినప్పుడు నువ్వు పొంగిపోవటం కానీ కుంగిపోవటం కానీ వద్దు.
లాభం రావచ్చు నష్టం రావచ్చు నువ్వు సమస్థితిలో ఉంటున్నావా లేదా అన్నది చూసుకోవాలి ఆ విధంగా నువ్వు సమస్థితిలో ఉండాలి అన్నమాట సమస్థితిలో లేనప్పుడు నీవు సాధకుడిగా ఉండనే ఉండలేవు గుర్తుంచుకోవాలి సమస్థితిలో ఉండటం అన్నది ఓర్పు అనేది నీకు పెరగాలి ఎంతగా నువ్వు ఓర్చుకోగలిగితే అంతగా నీవు మంచి సాధకుడవుతావు బాగా గుర్తుంచుకోండి కొంతమంది ఉంటారు చిన్నదానికే ఐరన్ పడిపోతూ ఉంటారు వాళ్ళు సాధకులుగా ఉండటం అన్నది చాలా కష్టం అన్నమాట చాలా కష్టం కాబట్టి ఇది అభ్యాసం చేయాలి అయితే ఇక్కడ ఈ విధంగా ఉండటానికి ఈ ద్వంద్వాల్లో మనం సమస్థితిలో ఉండటానికి వాటితో కలిసిపోకుండా ఉండాలి అనుకున్నప్పుడు మనం కొన్ని విషయాలు బాగా గుర్తుంచుకోవాలి మన తండ్రి శ్రీమద్ భగవద్గీతలో మనకు 2వ అధ్యాయం 14వ శ్లోకంలో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖద ఆగమ అపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత ఈ శ్లోకం నిజానికి జీర్ణమైపోవాలి ఇది నిజానికి ఒక రకంగా పునాది లాంటి శ్లోకం అన్నమాట ఆధ్యాత్మిక మార్గంలో పునాది శ్లోకం అన్నమాట ఇలాంటివి కొన్ని శ్లోకాలు ఉన్నాయి కదా మనకు ఎంతో ముఖ్యమైనటువంటి శ్లోకం ఇక్కడ మనకు గోచరమయ్యేటటువంటి ఈ శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆగమ అపాయనో అనిత్య ఇవన్నీ అనిత్యమైనటువంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి శబ్ద స్పర్శ రూప రసగంధాలు అలాగే లోపల శీతోష్ణ సుఖదుఃఖద శీతోష్ణాలు సుఖము దుఃఖము కూడా ఇది మనసుకు సంబంధమైంది అంతరింద్రియమైన మనస్సుకు సంబంధమైంది ఇవి వచ్చి పోతున్నప్పుడు ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇది సహజమే నేను చలించకూడదు నేను ఆత్మస్వరూపమై ఉన్నాను నేను చలించనే చలించకూడదు అనేది గట్టిగా లోపల స్థిరపడిపోవాలి వచ్చిందా పోతుంది అంటే ఏది వచ్చినా అది ఎప్పుడైనా సరే పోవాల్సిందే ఇది ఎంతగా లోపల స్థిరపడితే అంతగా సాధకులుగా మీరు బలపడతారు అలాగే ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి ఇవి నిత్యమైనవి కాదు ఇవి మారేవే ఇవన్నీ కూడా మారేవే పోయేవే ఈ సూత్రం ఎప్పుడు కూడా మీకు లోపల ఇంకిపోయి ఉండాలి అలాగే ఇంకొక విషయం ప్రారంభం అన్నది ఈ దేహానికి ఒక ప్రారంభం ఉంది ప్రారంభం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ దేహం ఇక్కడ ఉంది కాబట్టి ఈ దేహానికి ఇవన్నీ కూడా వస్తూ ఉండవచ్చు పోతూ ఉండవచ్చు ఈ దేహాన్ని పొగిడేవాళ్ళు ఉంటారు తిట్టేవాళ్ళు ఉంటారు అవమానపరిచేవాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటారు అలాగే ఈ దేహానికి రకరకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి అలాగే ఈ దేహానికి ఒక్కొక్కసారి సుఖం అనిపిస్తుంది ఒక్కోసారి ఈ దేహానికి ఎన్నో బాధలు కలుగుతూ ఉంటాయి ఇవన్నీ దేహానికి సంబంధమైనటువంటివి ఎందుకంటే ఇవన్నీ కూడా దేహం ఆ ప్రారంభం అనుభవించాలి కాబట్టి వస్తున్నాయి తప్పదు ఇది ఒక రకంగా ఏంటంటే రుణం తీర్చుకోవటం లాంటిది ఇది ఇవన్నీ కూడా అనుభవిస్తేనే ఈ దేహం అన్నది పోతున్నప్పుడు ఈ దేహం ఉన్నంత వరకు కూడా చివరి క్షణం వరకు కూడా ఏది అనుభవించాలో అది అనుభవిస్తూనే ఉంటుంది ఇక్కడ ఈ దేహం అనుభవించాల్సినటువంటివన్నీ కూడా అయిపోతే మాత్రం ఒక్క క్షణం కూడా ఇంకా ఈ దేహం ఉండదు అదే చివరి క్షణం అవుతుందంతే శ్వాస ఆగిపోతుంది
ఇది రెండో విషయం. ఇది ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇంకొకటి మూడో విషయం, అందరికీ కూడా ఇక్కడ పరమాత్మ పట్ల భక్తి ప్రేమ ఉంది. అలాగే నా ముందున్నటువంటి పని ఏదైతే ఉందో అది నేను శ్రద్ధగా చేసుకుంటూ వెళ్తాను. పరమాత్మ నాకు ఏది ఇవ్వాలో అదే ఇస్తారు. ఏది వచ్చినా కానీ అది ఆయన ప్రసాదంలాగా నేను స్వీకరిస్తాను అని ప్రసాద బుద్ధి ఏర్పరచుకోవాలి. అంటే ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వు కోరింది కాకుండా ఇంకొకటి వచ్చినప్పటికీ కూడా నాకిప్పుడు ఇదే అవసరమైంది, తండ్రికి తెలుసు, తండ్రి నాకు ఇప్పుడు ఇది అవసరం కాబట్టి నాకు ఇది ప్రసాదించారు, ఇది ఆయన ప్రసాదము అని ఎంతో ప్రేమతో కృతజ్ఞత భావనతో దాన్ని స్వీకరించగలగాలి. నీవు ఒక రాత్రి ఎక్కడైనా చలిలో, బాగా ఉడికించేటటువంటి చలిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినా తండ్రి నీకు ఇది అవసరం కాబట్టే ఇచ్చారు, ఈరోజు నువ్వు ఈ చలిలో ఇలా వణుకుతూ ఉండాల్సినటువంటి అవసరం ఏదో నీకు ఉంది కాబట్టే ఇచ్చారు, దానివల్ల నీకు జలుబో జ్వరమో వచ్చితే అది నీకు అవసరం కాబట్టి, ఆ అనుభవం ఏదో నీకు అవసరం కాబట్టి ఆ తండ్రి ఇచ్చారు, ఇది ఆయన ప్రసాదము అని ఆ విధంగా తీసుకోవాలి. అలా కాకుండా నేను ఈరోజు చలిలో ఉండటానికి వాడే కారణము, వాడి వల్లనే నేను ఈ విధంగా అయ్యాను, ఇగో ఈ జ్వరం వచ్చింది కూడా ఇదిగో వాడి వల్లనే అయ్యింది అని చెప్పేసి ఎదటి వాళ్ళని నువ్వు తొలనాడటం అనేటటువంటిది సాధకుల యొక్క లక్షణం కానే కాదు. అది ఇది నాకు అవసరం, అవసరం కాబట్టి ఇది వచ్చింది, నాకు ఇబ్బంది ఏమీ లేదు అని లోపల ప్రశాంతంగా ఉండి అవసరమైతే ఆ దేహం డాక్టర్ దగ్గరికి వెళుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ మందులు వాడుకోవాలో ఆ మందులు వాడుకుంటుంది. లోపల మాత్రం ఎవరి పట్ల కూడా నీకు ద్వేషం అనేది ఉండకూడదు, ఎవరిని నువ్వు శత్రువుగా భావించకూడదు, ఎవరి మీదో నెపం వేయటం అనేది అసలు చేనే చేయకూడదు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. అంటే ఇదంతా కూడా మారేది పోయేది అనేటటువంటిది, అలాగే ప్రారంధం అనేది ఒకటి ఉంది, ఈ దేహానికి ప్రారంధం అనుభవిస్తుంది ఇది అనేటటువంటిది, అలాగే ఏది వచ్చినప్పటికీ కూడా ఇది దైవ ప్రసాదము, ఆ తండ్రి నాకు ప్రసాదించారని కృతజ్ఞతతో ఉండటం అనేటటువంటిది, ఈ మూడు విషయాలు కూడా మీరు లోపల జీర్ణం చేసుకున్నట్లయితే ప్రతి సందర్భంలోనూ కూడా వీటిని గుర్తు చేసుకుంటూ ఉంటే క్రమేణ మీ స్వభావం అలా మారిపోతుందన్నమాట, మీ స్వభావం అలా మారిపోతుందన్నమాట. అయితే ఇలా చేయాలి అనుకున్నప్పుడు మీకు ఒక బలం కావాలి. అప్పుడప్పుడు గబాలను గుర్తు రావాలంటే ఇవి గుర్తు రావు, పాత వాసనలు ఏమో తన్నుకుంటూ వస్తాయన్నమాట. తన్నుకుంటూ వచ్చినప్పుడు దాని ప్రకారంగానే ఎమ్మటే మీరు ఎదటి వాళ్ళని తిట్టడమో లేకపోతే వాళ్ళని బాధ్యుల్ని చేయటమో వాళ్ళని అసహించుకోవటమో ఇలాంటివి గబాలను చేసేస్తారు. చేసి అయ్యో భగవద్గీతలో తండ్రి చెప్పారే మరి ఇలాగే మనం ప్రవర్తించాము తప్పే అని అప్పుడు అనుకుంటారు, ఉండలేకపోయాము పడిపోయాము అనేది చెప్తారు. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే ఒక్కటే మార్గం అన్నమాట. ఏమిటి ఆ ఒక్కటే మార్గం అంటే నిరంతరము కూడా తండ్రిని స్మరించుకుంటూ ఉండటం అంతే. ఇప్పుడు ఓం శ్రీ పరమాత్మని నమః, ఓం శ్రీ పరమాత్మని నమః అంతా కూడా పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా ఏమీ లేదు. ఓం శ్రీ పరమాత్మని నమః, ఓం శ్రీ పరమాత్మని నమః, ఓం శ్రీ పరమాత్మని నమః. మీరు ఎవరిని చూసినప్పటికీ కూడా, దేన్ని చూసినప్పటికీ కూడా, అక్కడ ఏది ఎలా జరుగుతున్నప్పటికీ కూడా అంతా పరమాత్మే, పరమాత్మ కాక ఏమీ లేదు. ఈ క్రియాకలాపం అంతా కూడా పరమాత్మే, ఈ కదలికంతా కూడా పరమాత్మే. ఇక్కడ ఏది చూస్తున్నప్పటికీ కూడా, ఎవరిని చూస్తున్నప్పటికీ కూడా అంతా కూడా పరమాత్మే, పరమాత్మ కాక మరేది కూడా లేదు
ఈ చలనమంతా కూడా పరమాత్మే చలించేదంతా కూడా పరమాత్మే చలనం లేనిది పరమాత్మే అంతా పరమాత్మే ఇది లోపల స్థిరపడాలి అన్నప్పుడు మొద్దుగా మీరు ఓం శ్రీ పరమాత్మనే నమః ఓం శ్రీ పరమాత్మనే నమః ఓం శ్రీ పరమాత్మనే నమః అని నిరంతరం కూడా అది లోపల స్మరణ జరిగేలాగా చేసుకుంటే తండ్రి అదే కోరుకుంటున్నారు కదా తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మరయుద్ధస్య మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య అసంశయం అని చెప్తున్నారు కదా తస్మాత్ సర్వేషు కాలేషు సర్వకాల సర్వావస్థలలోనూ కూడా అది లోపల అలాగా తిరుగుతూ 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 ఉంటే అప్పుడు మీకు ఆ తండ్రి బోధ గుర్తుకొస్తూ ఉంటుంది ఇదంతా కూడా మాత్రా స్పర్శాస్తు కౌంతేయ ఆయన బోధ గుర్తుకొస్తూ ఉంటుంది అన్నమాట అలాగే ఎవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మ యొక్క ఫలాన్ని అనుభవించాలి అని ఇదంతా ప్రారంభం అన్న విషయం మీకు గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ ఆ కర్మ ఫలాన్ని మీకు ఇచ్చేటటువంటి కర్మఫలదాత ఆ పరమాత్మే అని తండ్రి చెప్పినటువంటిది మీకు గుర్తుకొస్తూ ఉంటుందన్నమాట ఈ మూడు విషయాలు గుర్తు రావాలి అనుకుంటే నిరంతరము కూడా స్మరించుకోవటం అనేటటువంటిది ఒక సరైనటువంటి సాధనా విధానం అన్నమాట ఆ విధంగా చేసినప్పుడు మీరు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఆచరణలో పెట్టినటువంటి వాళ్ళు అవుతారు సాధకులుగా స్థిరపడి ఆ తర్వాత జ్ఞానిగా ఐదో మెట్టు మీద స్థితప్రజ్ఞులుగా ఉండటానికి వీలవుతుందన్నమాట అలాగే తర్వాత శ్లోకం కూడా నిజానికి ఇలాంటిదే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః తుల్య నిందా స్తుతిర్మౌని అంటే ఇక్కడ ఇది కూడా ద్వంద్వమే ఇక్కడ నిందా స్తుతులు అని చెప్పారన్నమాట ఇందాక శ్లోకంలో వచ్చి మానావమానాలు అన్నారు ఇక్కడ నిందాస్తుతులు అన్నారు ఈ రెండు కూడా దగ్గర ఒకే విధంగా ఉంటాయి కాకపోతే ఒక చిన్న తేడా ఏంటి అంటే ఈ మానావమానయు అన్నది అది దేహానికి సంబంధంగా మాట్లాడింది అన్నమాట అంటే వాళ్ళ దేహాల్ని అగౌరవపరచటం అన్నమాట ఇప్పుడు ఒక మహర్షిని మెడలో ఒక పామును వేశారనుకోండి అంటే ఆ దేహాన్ని ఒక చేత ద్వారా అగౌరవపరిచారు అలాగే ఒక వ్యక్తికి చెప్పుల దండ వేశారనుకోండి అంటే అది ఆ దేహాన్ని ఆ విధంగా అగౌరవపరచటం అన్నమాట అలా కాకుండా ఆ వ్యక్తులకు పూలమాల సమర్పించినట్లయితే అది గౌరవించటం అవుతుంది వాళ్ళక్కడ ఏం మాట్లాడలేదు చేతల ద్వారా వాళ్ళని అగౌరవపరిచారన్నమాట చేతల ద్వారా అగౌరవపరిచారన్నమాట ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే మాటల ద్వారా వాళ్ళని అగౌరవపరుస్తున్నారన్నమాట మాటల ద్వారా నింద స్తుతి నింద అంటే ఏంటి వాళ్ళని నిందించటం వాక్కు ద్వారా అదేమో చేతల ద్వారా ఇక ఇది వచ్చి స్తుతించటం అంటే పొగుడుతూ ఉంటారన్నమాట నిజంగా మీరు అంతటి వాళ్ళు ఇంతటి వాళ్ళు మీ అంత గొప్పవాళ్ళు లేనేలేరు మీరంత గొప్పగానో ఎన్నో పనులు చేస్తున్నారు అని చెప్పేసి ఆ విధంగా స్తుతించటం అన్నమాట అలాగే నిందించటం అనేటప్పటికి ఏంటంటే విమర్శించటము తిట్టటము ఇదంతా కూడా వాచికం అంటే ఇదంతా మాట ద్వారా వాళ్ళని అగౌరవపరచటం అన్నమాట కించపరచటము తుల్య నింద స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్తు
సంతుష్టో ఏన కెనచిత్ అంటే ఏంటి? ఏది వచ్చినప్పటికీ కూడా సమస్థితిలో సంతృప్తిగా ఉండటం అన్నమాట. ఏది వచ్చినప్పటికీ కూడా అంటే ఇప్పుడు మీరు ఆహారం తీసుకుంటున్నారు, ఆహారం తీసుకుంటున్నప్పుడు మీకు ముందుకి ఏది వస్తే దాన్ని సంతృప్తిగా తీసుకోవటం అన్నది, ఈ రోజుకి ఇది నాకు ప్రాప్తము అనేటటువంటి భావన ఏర్పరచుకొని ఏది ప్రాప్తమో నాకు, ఈ రోజుకి నాకు ఏది రావాలో అదే వచ్చింది అని ఆ విధంగా ఆ కృతజ్ఞత భావనతో దాన్ని సంతృప్తిగా తీసుకోవటం అన్నమాట. కృతజ్ఞత భావనతో సంతృప్తిగా తీసుకోవటం, భగవత్ప్రసాదంగా తీసుకోవటం, ప్రతిదాన్ని కూడా భగవత్ప్రసాదంగా తీసుకోవటం అన్నమాట. ఈ సంతుష్టి అనేటటువంటిది ఏంటంటే సంతృప్తి. సంతృప్తి పడటం అంటే ఇక్కడ మళ్ళీ రెండు రకాలు. సరేలే సంతృప్తి పడుతున్నానులే అని మొక్కుబడిగా పట్టడం అన్నది కాదు, సంతోషంతో కూడినటువంటి సంతృప్తి. అదేదో మొక్కుబడిగాను ఇంకేం చేస్తాంలే అని లోపల అనుకుంటూ సంతృప్తిగా ఉంది సంతృప్తిగా ఉంది అనటం కాదు. మనస్ఫూర్తిగా సంతృప్తి అన్నది ఉండాలి, సంతోషంతో కూడినటువంటి సంతృప్తి ఉండాలి. సంతుష్ట సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢ నిశ్చయ మయర్పిత మనోబుద్ధి అని అంతకుముందు కూడా మనకు తండ్రి చెప్పారు కదా, ఇక్కడ మళ్ళా అది చెప్తున్నారన్నమాట. సంతుష్ట ఏనకేనా చిత్తు అంటే ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వు సంతుష్టుడవై ఉండాలి. అక్కడ ఆ శ్లోకంలో చెప్పింది ఏంటంటే ఎప్పుడు అసలు నువ్వు సంతృప్తిగా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి, మోక్షానికి ద్వారం అన్నమాట అది నిజానికి. ఎప్పుడు ఆనందంగా లోపల సంతోషంగా ఉండటం, ఎప్పుడు సంతోషంగా సంతృప్తిగా లోపల ఉండటం అన్నది అభ్యాసం చేస్తే ఇది మీకు వంట పడుతుంది. అభ్యాసం చేస్తే క్రమేణా మీ స్వభావంలాగా మారుతుందన్నమాట. ఆ విధంగా చేయమంటున్నారన్నమాట. ఇక్కడ ఈ శ్లోకానికి దానికి తేడా ఏంటంటే మీ ముందుకి ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వెప్పుడూ సంతుష్టుడవై ఉండు, సంతృప్తిగా ఉండు, సంతోషంగా ఉండు అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారన్నమాట. తర్వాత ఏం చెప్తున్నారు, అనికేత స్థిరమతి. అనికేత అనికేత అంటే ఏంటంటే నికేత అంటే ఉండేటటువంటిది గృహము అంటారన్నమాట. శాంతి నికేతన్, శాంతి నికేతన్ అనేది మీరు వినుంటారు కదా, శాంతి నికేతన్ అంటారు. అంటే అక్కడంతా కూడా శాంతి ఉందన్న అనేది ఒకటి మనకు తెలవటం కోసం ఆ పేరు పెట్టుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఆ దాని మీద అది ఎలా ఉంది అనేటటువంటి దాని గురించి ఆలోచించడట. అనికేత అంటే నా ఇల్లు ఇలా ఉండాలి, ఇంత గొప్పగా ఉండాలి. స్థితప్రజ్ఞుడు దీని గురించి కాదు ఆలోచించడు ఎప్పుడు కూడా. ఈ ఇంట్లోకి వచ్చాము, ఈ దేహం అనేటటువంటి ఈ ఇంట్లో ఉన్నాము అన్నది ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాడు. ఇది ఒక ఇల్లు లాంటిది. ఇప్పుడు ఈ ఇంటిని ఎలా ఉంచుకోవాలో అలా ఉంచుకోవాలి. సరే ఈ ఇంటిని ఎలా ఉంచుకోవాలో అలా ఉంచుకోవటానికి ఏదో ఒక నీడ కావాలి కాబట్టి అక్కడ ఏది ఉన్నా కానీ దాంతో సరిపెట్టుకుంటూ ఉంటాడన్నమాట. అంతేగాని నాకు అంత పెద్ద ఇల్లు ఉండాలి, ఇంత పెద్ద ఇల్లు ఉండాలి, దానికి తోడు ఎన్నెన్నో రకాలుగా ఎంతో గొప్ప గొప్ప వాహనాలు ఉండాలి, పెద్ద పెద్ద ఆభరణాలు ఉండాలి, ఇలాంటివి ఎప్పుడు కూడా ఆలోచించడు జ్ఞాని. ఎందుకనంటే
అజ్ఞానికి ఏంటంటే వీటి నుంచి ఆనందం పొందాలి అనుకుంటూ ఉంటాడు. ఎవరైనా వచ్చి మీ ఇల్లు చాలా బాగుందంటే వీడికి సంతోషం, ఇంకా సరే బాగానే ఉంది, సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. రెండు రోజులైన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి ఈ ఎవరో పేరో చెప్పి అతను పెద్ద ఇల్లు కట్టాడండి, అసలు అబ్బో అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే అసలు రాజమందిరంలాగా ఉంటుందండి, చాలా అద్భుతమైన ఇల్లు. మీది కొంచెం పర్వాలేదు అనుకోండి, అసలు ఆయన దాని గురించి చెప్పటానికి మాటలు లేవు, కళ్ళు చాలలేదు అన్నాడు అనుకోండి, ఈ వ్యక్తికి కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరగటం మొదలవుతుంది అప్పుడే ఇంకా నిజానికి. అప్పుడు దాకా ఇల్లును చూసుకుని ఇలా పొంగిపోయినాడు, చి ఇది ఎలా పెట్టాను అది ఎలా పెట్టాను అని చెప్పేసి అప్పుడంతా దిగులు పట్టడం మొదలు పెడతాడనమాట. అంటే ఏమైంది, ఈ పోలికలు వస్తూనే ఉంటాయన్నమాట. ఏ వస్తువు అయినా సరే మీరు చూడండి, మీరు కొనుక్కున్నది బాగుంది లేదా మీ దగ్గర ఉన్నది బాగుంది, ఇది గొప్పగా ఉంది అని మీరు సంతోషపడితే ఆ సంతోషం అనేటటువంటిది ఎన్నాళ్ళు ఉండనే ఉండదు. తాడిని తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉన్నాడు అనేది ఒక సామెత ఉంది కదా, అది మారుతూనే ఉంటాయి ఇవన్నీ కూడాను. కాలం మారుతున్న కొద్దీ కూడా ఇక్కడ మోడల్స్ మారుతూ ఉంటాయి కదా, అందుకని ఎప్పుడు కూడా దానిలో పడిపోకూడదు. సాధకుడు గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడాను, సాధకుడు కూడా ఈ విషయం గుర్తుంచుకొని అలాంటి పోటీలోకి వెళ్ళనే వెళ్ళకూడదు. సరే ఏది కావాలో ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకోవాలి, అది ఎలా ఉన్నప్పటికీ కూడా దాన్ని స్వీకరించగలగాలి. ఈ అలవాటు చేసుకోకపోతే ఏమవుతుందంటే ఈ పోటీ ప్రపంచంలో పడి పరుగులు పెడుతూ ఆ చివరి శ్వాస ఆ పరుగు పందెంలోనే వదలటం అన్నది జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా శాంతి అనేటటువంటిది కలగనే కలగదు. ఇప్పుడు ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నటువంటి వాళ్ళు, కోట్ల కోట్ల డబ్బు ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం వింటూ ఉంటాం. బయటకు వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు, పెద్ద ఇల్లుంటాయి వాళ్లకు, ఆ ఇంటి మీదే విమానం దించుకోవచ్చు, సుమారుగా వాళ్ళకి ఒక 100 గదులు ఉంటాయి. అది నిజానికి ఒక ఏదో స్వర్గ భోగాలు అనుభవించేటటువంటి స్థలంలాగా ఉంటుంది అని ఇలాగ చెప్తూ ఉంటారు. అలాగే కొత్త కొత్త కార్లన్నీ కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టుకోవటానికి దానికే ఒక పెద్ద హాల్ లాంటిది ఉంటుంది. కారు సరాసరి వాళ్ళ 4 అంతస్తులోకి వెళ్ళిపోతుంది, ఈ విధంగా చెప్తూ ఉంటారు. సరే వాళ్ళు ఏం చేస్తున్నట్లు అంటే మనకన్నా పక్కన వాడు ఇంకేమన్నా సంపాదిస్తున్నాడా అని చూస్తూ ఉంటారు, వాళ్ళతో పోటీ పడుతూ ఉంటారన్నమాట. దీన్ని ఇంకా ఎలా పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి, బిజినెస్ డెవలప్ చేయాలి దానికి రకరకాలుగా ఆలోచిస్తూ ఉండటం, అది ఎప్పుడన్నా పడిపోతే మళ్ళీ దిగులు పడటం. సరే ఇలాగే జీవితం సాగిపోయింది. తర్వాత ఏమైంది, శ్వాస ఆగటం అన్నది అది తప్పదు కదా, శ్వాస ఆగుతుంది తప్పనే తప్పదు. ఆ తర్వాత ఏమైంది, ఆ దేహాన్ని తీసుకువెళ్తారు అంతే. ఆ తర్వాత ఏమైంది, అక్కడ కావాల్సింది ఎంత, ఆ 6 అడుగుల స్థలం పాతి పెట్టాలి అంటే, లేకపోతే ఓ బండెడు కట్టెలు అంతే. ఆ తర్వాత ఇదిగో ఇంత బూడిద అవుతావు అంతే. దానికోసం జీవితాంతం ఈ పరుగు. సరే అలా పరిగెత్తే వాళ్ళు పరిగెడతారు, అది డెవలప్మెంట్ అనుకుంటారు, కానీ సాధకుడు అలా ఆలోచించకూడదు, గుర్తుంచుకోండి. సాధకుడు ఎప్పుడు కూడా అలా ఆలోచించకూడదు. ఏది వస్తే దాన్ని స్వీకరించటం అనేటటువంటిది నేర్చుకున్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే ఎప్పుడు కూడా శాంతిగా ఉండగలుగుతాడు.
సంతృప్తిని మించినటువంటి సంపద లేనే లేదు, గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. తర్వాత స్థిరమతి అనేది చెప్పారు ఇక్కడ. స్థిరమతి అంటే ఏంటంటే ఎప్పుడు కూడా స్థిరంగా ఉండటం, ఏది వచ్చినప్పటికీ కూడా ఏది పోయినప్పటికీ కూడా స్థిరంగా ఉండటము. ఈ స్థిరంగా ఉండటం అనేటటువంటిది ఎలా వస్తుంది అంటే జ్ఞానశక్తి వల్ల వస్తుందన్నమాట. జ్ఞానశక్తి, మన తండ్రి మనకు ఏదైతే చెప్పారో ఈ సూత్రాలను లోపల జీర్ణం చేసుకుంటే, ఇది క్రమేణ ఆచరణలో పెట్టుకుంటూ ఉంటే మనకు ఎనలేనటువంటి బలం వస్తుందన్నమాట. ఏ పరిస్థితిలోనైనా సరే స్థిరంగా ఉండటానికి కావలసినటువంటి బలం జ్ఞానం వల్లనే వస్తుందన్నమాట. అంతే, ఈ బాహ్యమైనటువంటి బలాలన్నీ కూడా ఇవన్నీ కూడా మారేటటువంటివే, కానీ జ్ఞానం మనకిచ్చేటటువంటి బలం ఏదైతే ఉందో అది ఎప్పుడూ మారినటువంటి బలం అన్నమాట. ఎప్పుడూ మారినటువంటిది, అది స్థిరమైనటువంటిది, అది మనకు ఆ స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఆ స్థిరత్వము అనేటటువంటిది మనను స్థితప్రజ్ఞులుగా అలా గట్టిగా ఉండేలాగా చేస్తుంది. అలా మీరు స్థితప్రజ్ఞులుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ జన్మ సార్థకం చేసుకోగలుగుతారు. కాబట్టి జ్ఞానబలం అనేటటువంటి దాన్ని పెంచుకోవటానికి ప్రయత్నించాలి. అప్పుడు మీరు స్థిరమతి, స్థిరంగా ఉండగలుగుతారు. జ్ఞాని ఈ విధంగా ఉంటాడు అనేటటువంటిది ఇక్కడ మనకు చెప్తున్నారు. సాధకులు దీనికోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తూ ఉంటే క్రమేణ అక్కడ మనం చెప్పుకున్నటువంటి ఆ మెట్లు ఏదైతే ఉన్నాయో, అవి ఒక్కొక్క మెట్టు మీద ఏ భావన స్థిరపరచుకోవాలో ఆ భావన స్థిరపరచుకుంటూ అలాంటి అలవాటు చేసేసుకుంటూ ఉండాలి. ఏ మెట్టు మీదకి ఆ మెట్టు మీద మనం ఏది తెలుసుకున్నామో అది అలవాటైపోవాలన్నమాట. అది అలవాటైపోవాలి. ఇప్పుడు వచ్చి మొదటి మెట్టులో సరే సకామ భక్తి, రెండవ మెట్టు మీద నిష్కామ భక్తి, ఇవి కర్మకు సంబంధమైనవి. అక్కడ మనం ఏమి నేర్చుకున్నాము, ఏది వచ్చినప్పటికీ కూడా అది ఆయన ప్రసాదమే అన్నది నేర్చుకున్నాం కదా. అది లోపల మీకు స్థిరపడిపోయి అది అలవాటైపోవాలి. ఏదొచ్చినా భగవంతుడు ప్రసాదం అంతే. అలాగే ఇప్పుడు తర్వాత మూడో మెట్టు నాలుగో మెట్టు ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ఏం నేర్చుకున్నాము, అంతా కూడా పరమాత్మే అనేటటువంటిది నేర్చుకున్నప్పుడు రాగద్వేషాలు వదిలిపెట్టగలగాలి. ఈ విధంగా తండ్రి చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లోపల జీర్ణం చేసుకుని దానికి తగ్గట్లుగా ఆచరణలో ఒక మార్పు చేసుకుంటూ అదొక అలవాటులాగా అయిపోవాలి మనకు. అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదు, నాకు అప్పుడు గుర్తొచ్చింది అనేది కాదు, అది నీ అలవాటు అంతే అన్నమాట. వాడు ఎప్పుడు అంతేనండి, ఏదొచ్చినా భగవత్ప్రసాదం, ఆ తండ్రికి కృతజ్ఞత అంటాడు. మనకేమో ఇదేంట్రా బాబు, ఇదొచ్చింది ఇంత బాధాకరమైనటువంటి విషయమే ఇది, వాడికి బాధ కలుగుతుందేమో అనేది అనుకుంటే అది తీసుకొని అసంతృప్తి పడడు, సంతోషంగా తీసుకొని కృతజ్ఞతలు తండ్రి ఇది భగవత్ప్రసాదం అంటాడే అనిపించేలాగా ఉండాలన్నమాట. అంటే ఇది ఒక అలవాటు, ఎవరి కోసమో కాదు, ఇది ఎవరో చూస్తారనేది కాదు, సాధకుడు తన కోసం చేసుకోవాలి. ఇది ఏదో గొప్పతనం ప్రదర్శించటం కోసం కాదు, ఈ మాటలు మాట్లాడేటటువంటిది, ఇలా ప్రవర్తించేటటువంటిది తన కోసం తను చేసుకోవాలి. తన స్వభావంలో మార్పు చేసుకోవాలి, తను గట్టిగా ఈ అలవాటు చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడే నిజానికి ఇక్కడ సుఖంగా శాంతిగా ఉండగలుగుతారు. అంతే, ఈ అలవాట్లు చేసుకున్నప్పుడు, ఈ మార్పులు చేసుకున్నప్పుడు
జ్ఞానం తెలిసినప్పటికీ కూడా ఏముంది జ్ఞానం అంటే నువ్వు దేహం కాదు నువ్వు ఆత్మవు ఆత్మగా నీ గురించి నువ్వు తెలుసుకున్నప్పటికీ కూడా పాత అలవాట్లు పాత అభిప్రాయాలు అవన్నీ అలాగే ఉన్నప్పుడు ఇక్కడ ఏం సుఖం ఉంటుంది ఏదైనా ఒక విషయం నీ ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు అలలాడిపోతూ అశాంతికి గురవుతూ ఎదుటి వాళ్ళని కూడా అశాంతి పాలు చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ నీ జ్ఞానం ఎందుకు ఉపయోగపడ్డట్లు అందుకోసం ఏంటంటే మనల్ని ఒక పద్ధతిగా తండ్రి మనకి ఇవన్నీ కూడా నేర్పుకుంటూ వస్తున్నారన్నమాట ఈ మార్పులు చేసుకోవాలి మీరు అనే దానికి మనకు ఇన్ని అధ్యాయాల్లో ఈ విషయాలు మనకు చెప్తున్నారు ఈ మార్పు చేసుకున్నప్పుడు జ్ఞానం తెలిసినంత మాత్రాన మనకు ఏ విధంగానూ కూడా ఉపయోగపడదు అలాగే ధ్యానం ఎన్ని రోజులు చేసుకున్నప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ కూడా ఈ మార్పులు చేసుకున్నప్పుడు ఈ అలవాటు ఏర్పడినప్పుడు ధ్యానం వల్ల కూడా ఏ ప్రయోజనం కూడా ఉండనే ఉండదు ఇది అర్థం చేసుకోవాలన్నమాట ఇప్పుడు తండ్రి ఏమంటున్నారు అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరా ఇలాంటి మనిషి నాకు ఇష్టమైనవాడు అనేది చెప్తున్నారు తండ్రికి ఇష్టమైనవాడిగా మనం మారాలి అంటే ఏం లేదు ఇప్పుడు ఉన్నటువంటి మన అభిప్రాయాలు పూర్తిగా పక్కన పెట్టేసి మనకున్న అలవాట్లు పక్కన పెట్టేసి ఆయన చెప్పినట్లుగా మనం ఈ కొత్త అలవాటు నేర్చుకుంటూ అలాగా ఆలోచిస్తూ అలాగే మాట్లాడుతూ అలాగే మనం ప్రవర్తిస్తూ ఉంటే ఖచ్చితంగా కొద్ది నెలల్లో మనకి కొత్త అలవాటు వస్తుందన్నమాట ఆ కొత్త అలవాటు ఏర్పడేంత వరకు కూడా మనం తండ్రి చెప్పినటువంటి ఈ విషయాల్ని పదే పదే మనం ఆచరణలోకి తీసుకోవటానికి ప్రయత్నించాలి రోజులో ఎన్నిసార్లు మనం వీటిని ఆచరణలోకి తీసుకుంటామో అంత గట్టిగా మనకు ఈ అలవాటు ఏర్పడుతుంది అన్నమాట అవకాశం కోసం చూడాలన్నమాట ఒక ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు ఆ వచ్చింది ఖచ్చితంగా ఇప్పుడు తండ్రి చెప్పినట్లుగా మనం ఉండాలి ఏదో ఒకటి ఒక ప్రతికూలమైనటువంటిది నీ ముందుకు వచ్చింది ఒక నష్టం వచ్చింది ఏదో ఒక వార్త నీకు ప్రతికూలమైంది తెలిసింది ఎమ్మటే ఇప్పుడు ఇది ఒక అవకాశం ఇదివరకైతే ఏం చేసేవాడివి ఏం చేసేదానివి ఎంతో బాధపడి అశాంతి అలజడి ఆందోళన ఇవన్నీ కూడా ఎంతగానో ఉండేవి ఇప్పుడు అవి పోగొట్టుకొని అలాంటి ఆలోచనలు చేయకుండా అలాగా అశాంతి పాలు అవ్వకుండా తండ్రి చెప్పినట్లుగా ఇప్పుడు సమస్థితిలో ఉంటున్నావా లేదా ఇది వచ్చింది సరే ఇప్పుడు ఏం చేయాలి అది చేసుకుంటూ వెళ్ళాలి ఈ దేహం నేను దీనికి ద్రష్టగా ఉండాలి అని ఆ విధంగా నువ్వు సమస్థితిలో ఉంటున్నావా లేదా అలాగే ఈ దేహానికి ప్రారంభం ఉంది కాబట్టి అది ఇది ఎదుర్కోవాలి తప్పదు అంతే అని తండ్రి చెప్పినట్లుగా ఉండటానికి అది ఒక అవకాశంగా నువ్వు భావించాలి అలా ఎన్ని అవకాశాలు వస్తే అంత నీకు మంచిది అంతగా నీకు నీ స్వభావాన్ని నీ అలవాటుని మార్చుకోవటానికి వీలవుతుంది అనేటటువంటిది నీవు అలాంటి ఆలోచన చేసి అలా ప్రవర్తిస్తే ఇది నీకు ఎంతగానో మేలు జరుగుతుంది ఇదేదో వచ్చింది అని చెప్పి నా నెత్తిని పడింది అని చెప్పేసి నువ్వు బాధపడుతూ ఇదివరకటిలాగా నేను ప్రవర్తిస్తూ ఉంటే అంత పరమాత్మ అనుకున్న నీకు ఉపయోగమేమీ లేదు నేను ఆత్మస్వరూపాన్ని ఈ దేహం కాదు అని నువ్వు ఎన్నిసార్లు అనుకున్నా కానీ దానివల్ల ఉపయోగం లేదు ఈ మార్పు జరిగి తీరాలి అందుకోసమే మనకి స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తున్నారు తండ్రి అక్కడ 2వ అధ్యాయంలో ఇక్కడ మరి భక్తి యోగంలో వచ్చి ఆ 5వ మెట్టు మీద ఉన్నటువంటి ఆ జ్ఞాని ఏ విధంగా ఉంటున్నాడు అనేది మళ్ళీ ఇక్కడ చెప్పారు అలాగే మనకి గుణాతీతుడు ఎలా ఉంటాడు అనేటటువంటిది మళ్ళీ గుణత్రయ విభాగ యోగంలో చెప్తున్నారు
ఇన్ని సార్లు మనకి చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే వీటిల్లో మార్పు చేసుకోవాలి వీటిల్లో మార్పు చేసుకున్నప్పుడే తండ్రి చెప్పినటువంటి జ్ఞానమంతా కూడా నీకు ఉపయోగపడుతుంది అన్నదాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇలా ఉన్నవాడు నాకు ప్రియమైనటువంటి వాడు తర్వాత ఏతు ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధానా మత్పరమా భక్తాస్తే అతీవమే ప్రియాః మళ్ళీ ఈ శ్లోకంలో కూడా చెప్తున్నారు ఏమనంటే చిట్ట చివరిగా ముక్తాయింపు అంటారు అన్నమాట ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పానో దీన్ని ఎవరైతే ఆచరణలో పెడతారో వాళ్ళు నాకు ప్రియమైనటువంటి భక్తుడు అని చెప్తున్నారు ఇక్కడ అందరూ కూడా నాకు భగవంతుడంటే ఇష్టము భగవంతుడంటే ఇష్టము అంటారు భగవంతుడంటే నీకు ఇష్టం అన్నది కాదు అది మారేటటువంటి ఇష్టమే భగవంతుడికి నువ్వు ఇష్టమైన వాడిగా భగవంతుడికి ప్రియమైన వాడిగా నువ్వు మారాలి నాకు ఇష్టము నీ ఇష్టాలన్నీ మారుతూ ఉంటాయి అది ఎలాంటిదంటే నీకు ఏం లేదు నాకు గారెలంటే ఇష్టము గారెలంటే ఇష్టమని బాగానే ఉంది నీకు గారెలంటే ఇష్టమే ఓ 10 రోజుల పాటు వరుసగా గారెలు పెట్టారనుకో నీకు దాంతో ఏమవుతుంది ఇసురు అవతలు పడేస్తారు అంతే ఇంకా నేను బాబోయ్ గారెలు తిన్ను అంటారు నీ ఇష్టాలన్నీ మారేటటువంటివి ఇవన్నీ కూడా అలాగే కదా ఇప్పుడు నాకు చిన్నప్పుడంటే వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఆ తర్వాత చదువుకునేటప్పుడు బాబా అంటే ఇష్టం ఉద్యోగంలో చేరటానికి నాకు శివుడిని ఆరాధించినప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది అక్కడి నుంచి శివుడంటే ఇష్టం ఆ తర్వాత జబ్బు వచ్చింది నాకు జబ్బు వచ్చినప్పుడు అమ్మవారిని వేడుకున్నాను నాకు అమ్మవారు అంటే ఇష్టం ఇదిగో ఇప్పుడు పెళ్ళైన తర్వాత మా ఆవిడికి రాముడు అంటే ఇష్టం అందుకని ఇంకా మా ఇంట్లో అందరం కూడా రాముడి ఆరాధన చేస్తూ మా ఇష్ట దైవంగా ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్నాం రేపేమవుతుందో ఎవరికి తెలియదు ఇలాన్ని మారటంలా ఇది కాదు నాకు ఇష్టము ఆ దేవుడు అంటే ఇష్టం ఈ దేవుడు అంటే ఇష్టం అని ఎవరన్నా మాట్లాడుతుంటే అది సరైంది కానీ కాదు భగవంతుడికి ఇష్టమైన వాడిగా మారాలి ఇది ఆయన కోరుకుంటున్నది నాకు ఇష్టడిగా మారాలి నాకు ప్రియమైన వాడిగా మారాలి అందుకని భగవద్గీతలో కొన్ని కొన్ని శ్లోకాల్లో ఆయన చెబుతున్నారు ఇష్టోస్మి అని చెప్తున్నారు నువ్వు నాకు ఇష్టమైన వాడివి అందుకని ఇదంతా చెప్తున్నాను అనేది చెప్తున్నారు అన్నమాట ఆయనకు ఇష్టమైన వాడిగా ఆయనకు ప్రియమైన వాడిగా మనం మారాలి అలా మారాలి అంటే ఏం చేయాలి ఇదిగో ఆయన చెప్పిందంతా కూడా మనం ఆచరణలో పెట్టుకోవాలి ఇది ఆయన చెప్తున్నది సరే ఇప్పుడు చెప్పిందంతా ఇది ఎలాంటిదట ఆయన చెప్పేది ధర్మ్యామృతం ఇదం ఇప్పుడు దాకా నేను నీకు చెప్పినటువంటిది అమృతం లాంటిది ఇది ధర్మము అన్నారు ఆయన ధర్మము అంటే ఏంటి అంటే వేదాలలో మనకు ఏదైతే చెప్పారో దాన్ని ధర్మము అంటారన్నమాట మనిషి పుట్టిన తరువాత ఏది ఆచరించాలో అది ధర్మము అంటే మానవ జన్మ సార్థకం చేసుకోవటానికి నీవు మనిషి పుట్టిన తరువాత నీవు ఇక్కడ ఏదేది చేయాలో అది ధర్మము అనబడుతుంది అంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకొని ఆచరించేటటువంటిది ధారణాతిథి ధర్మ ఉచ్యతే అంటారు అంటే నిరంతరము కూడా గుర్తుంచుకోవాలి గుర్తు చేసుకుంటూ ఇది కదా నేను చేయాల్సింది అని అది చేస్తూ ఉండాలి ఇది చేయటం అన్నది నా కర్తవ్యము అందుకు నేను చేస్తున్నాను ఇది చేయమని నీకు ఎవరు చెప్పారు వేదమాత చెప్పింది గీతామాత నాకు చెప్పింది
గీతామాతా నాకు చెప్పింది కాబట్టి లేదా భగవంతుడు భగవాను వాచ భగవంతుడు చెప్పారు అంతే భగవంతుడు చెప్పారు కాబట్టి మనిషిగా నా కర్తవ్యము మనిషిగా నా కర్తవ్యం మిగతా వేటికి లేదు ఈ కర్తవ్యం అన్నది మిగతా వేటికి కూడా భగవంతుడు చెప్పలేదు మనిషిని కాబట్టి చెప్పారు ఇక్కడ పరిశ్లోకంలో కూడా చూడండి భక్తిమాన్మే ప్రియో నర అన్నారు నరులు అంటే ఎవరు మనమే ఇది ఆచరించేటటువంటి నరుడు నాకు ఇష్టమైన వాడు నరులందరూ కూడా ఆచరించాలి అన్నది అంతేగాని మిగతా జంతువుల కోసం కాదు ఆయన చెప్తున్నది కాబట్టి భగవాన్ వాచ భగవంతుడు చెప్తున్నారు ఎవరి కోసం నరులమైనటువంటి మన కోసం చెప్తున్నారు మనం ఆచరించినప్పుడు ఆయనకు ఇష్టమైన వాళ్ళుగా మనం మారుతాము సరే ఇది ఎలాంటిది ఇది అమృతం ఇది అమృతం ఇంతకన్నా ఉత్తమమైనటువంటిది మరి ఏమీ కూడా లేనే లేదు భగవాన్ వాచ భగవంతుడు మనకు ఈ అమృత కలశాన్ని మనకు ఇస్తున్నారు ధర్మ్యామృతం అనేటటువంటి ఈ అమృత కలశాన్ని మనకు ఇస్తున్నారు దీన్ని మనం స్వీకరించాలి దీన్ని ఆచరణలో పెట్టుకోవాలి దీన్ని ఆచరణలో పెట్టుకున్నప్పుడు ఆయనకు ఇష్టమైన వాళ్ళుగా మనం మారుతాం ఆయనకు ఇష్టమైన వాళ్ళుగా మారినప్పుడే ఇక్కడ మన జీవితం సుఖమయమవుతుంది అలాగే ఈ జన్మ సార్థకం చేసుకోగలుగుతాము అయితే దీన్ని ఈ అమృతాన్ని మనం ఎలా సేవించాలి అని అంటున్నారు ఆయన తండ్రి అంటే శ్రద్ధ దాన అని చెప్తున్నారు శ్రద్ధ ఉండాలి నీకు శ్రద్ధ అంటే ఏంటి ప్రగాఢమైనటువంటి చెక్కు చెదరినటువంటి విశ్వాసం ఉండాలి ప్రగాఢమైనటువంటి చెక్కు చెదరినటువంటి విశ్వాసం తండ్రి చెప్పారు అంతే ఇంకేదైనా సరే నాకు అనవసరం ఈ ప్రపంచమంతా కూడా ఇంకొక వైపు తిరిగి నడుస్తున్నప్పటికీ కూడా తండ్రి ఎటు నడవమన్నారో నేను అటే నడుస్తాను నేను ఒక్కడినే అయినా సరే నాకే భయము లేదంతే నేను ఒక్కడినే అయినా సరే నేను ఒంటరిగానే వెళతాను నా తండ్రి ఎలా చెప్పారో అలాగే చేసుకుంటూ వెళతానంతే నేను అలాగే ఆలోచిస్తానంతే నేను అలాగే మాట్లాడతాను అలాగే చేస్తానంతే తండ్రి పట్ల నాకు అంత విశ్వాసం తండ్రి పట్ల నాకు అంత ప్రేమ కాబట్టి తండ్రి ఏదైతే చెప్పారో అదే ఇంకోటి నేను విననే విననంతే ఇంకోటి నాకు అవసరమే లేదు నా తండ్రి చెప్పారు కదా యజ్ఞాత్వా నేహభూయో అన్యజ్ఞాతవ్యం అవశిష్యతే అని ఇంకేది అవసరం లేదన్నారు అది యథార్థం నూటికి నూరు పాళ్ళు యథార్థం కూడా నాకు అర్థమవుతుంది కూడా ఇంకా నేనెందుకు తిరగాలి అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి వాళ్ళేదో చెప్పారు వీళ్ళేదో చెప్పారు ఎందుకు నాకు ఈ గొడవంతాను తండ్రి చెప్తున్నారు అంతే చాలు నాకు అంతటి శ్రద్ధతో మత్పరమ అంటున్నారు ఇక్కడ అంటే తండ్రి పట్లనే దృష్టి పెట్టి ఆయనకు శరణాగతుడన్నాయి ఆయనతో ఏకమవటమే లక్ష్యంగా పెట్టుకొని ఆయన చెప్పిన దాని పట్ల శ్రద్ధతో నేను ఆచరణలో పెడుతూ వెళ్ళాలి ఇది అక్కడ ఆయన చెప్తున్నదన్నమాట అంటే ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నట్లు తండ్రితో ఏకమవ్వటం కోసం తండ్రిని లక్ష్యంగా పెట్టుకొని తండ్రితో ఏకమవ్వటం కోసం ఇంకా వేరే దేనికోసమో కాదు ఇక్కడ ఇక్కడ ఏదో ఎవరి కోసమో ఇదంతా ప్రదర్శించటం కోసం కానే కాదు లేదా బాహ్యమైనటువంటి ఏదో మేలు జరుగుతుంది అనేటటువంటిది కాదు నా కోరికలు తీర్చుకోవటానికి అంతకన్నాను కాదు
ఎవరి ప్రశంసలో అందుకోవటానికి అంతకన్నా నువ్వు కాదు. ఇదంతా ఎందుకోసం చేస్తున్నానంటే నా తండ్రి కోసం చేస్తున్నాను, ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవటం కోసం చేస్తున్నాను అంతే. తండ్రి చెప్పిన దాని పట్ల విశ్వాసం, చెక్కుచెదర్ని విశ్వాసంతో తండ్రితో ఏకమవ్వటం కోసం ఇదంతా కూడా చేస్తున్నాను అని ఇది ముందు అంతగా స్థిరపరుచుకొని దీనికి తగ్గట్లుగా ఇలాగా ఇవన్నీ కూడా అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ఈ అలవాటు చేసుకుంటూ వెళితే క్రమేణ స్వభావాల్లో మార్పు వస్తుందన్నమాట. వాళ్ళ స్వభావంలో మార్పు వచ్చింది చాలా అంటారు కదా, అలా రావాలి. రానప్పుడు ఎందుకు ఇదంతా కూడా వినటం అనవసరం అన్నమాట. అనవసరం. స్వభావంలో మార్పు రావాలి, అలవాట్లలో మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి, మాటల్లో మార్పు రావాలి, చేతల్లో మార్పు రావాలి. అప్పుడు నువ్వు తండ్రికి ఇష్టమైన వాడిగా మారినట్లు లెక్క. అప్పుడు నీ జన్మ సార్థకం చేసుకుంటున్నావు అనేది అర్థం చేసుకోవాలి. సరే, ఇదంతా కూడా మీరు అవగాహన చేసుకోండి. ఇంతటితో ఈ శ్లోకంతో మనం 12 అధ్యాయాలు ఇప్పటికీ పూర్తి చేసుకున్నట్లయింది. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. మీరు ఇవన్నీ కూడా అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టుకుని తండ్రికి ఇష్టమైన వాళ్ళుగా మారి ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. సుఖినో